And this is Gopal Krishna and Shivani Infran Developers 9966999407. నా నెంబర్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను 9966999407 అండి. ఈరోజు డైరెక్ట్ మ్యాటర్లకు వచ్చేస్తే నెక్స్ట్ ఎక్కడైనా నేను చెప్తాను. ఈ లొకేషన్ చూస్తాను, ఇది ముంబై హైవే, డైరెక్ట్ ఎక్కడైనా చూస్తామండి. ఇది టువార్డ్స్ మనం మొత్తం ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి సంగారెడ్డి, సంగారెడ్డి నుంచి సదాశివపేట అనమాట. ఇది సదాశివపేట ముంబై హైవే అండి. ఇది సదాశివపేట టౌన్ నుంచి ముందు దగ్గర నుంచి అలా రోడ్కి వెళ్తే సదాశివపేట టౌన్లోకి వెళ్తాము, లెఫ్ట్ తీసుకుని ముంబై హైవేకి వస్తాం అనమాట. ఎక్కడైతే ఎంటర్ అవుతామో ఎంటర్ దగ్గర నుంచి ముంబై హైవే ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ దగ్గరే ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఇది ఆ ఫ్లైఓవర్ ఆనుకునే లేఅవుట్ ఉంటుంది. అది ఆ లేఅవుట్ ఏంటంటే ఇది సర్వీస్ రోడ్ ఆనుకునే లేఅవుట్ ఉంటుంది అండి. ఇదే లేఅవుట్. ఇది ఏంటంటే యోషిత హౌసింగ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారు చేసిన లేఅవుట్ అండి. ఇది 18.5 ఎకరాస్ ఇది మొత్తం టోటల్. ఈ సర్వీస్ రోడ్ ఆనుకుని ఉంటుంది. అలాగే టువార్డ్స్ ఇది సదాశివపేట వెళ్ళటకు ఒక రోడ్డు ఉందండి. ఇది సదాశివపేట ఇల్లి రోడ్ అనమాట. ఇది సదాశివపేట టౌన్ అనమాట మొత్తం అంతా కూడా. ఇది ముంబై హైవే. ముంబై హైవే నుంచి మనకి టువార్డ్స్ సర్వీస్ రోడ్ ఇలా వస్తే ఈ సర్వీస్ రోడ్ ఆనుకునే ఉంటుంది. ఇలాగ రోడ్డు ఉంది. ఇది అప్రాక్సిమేట్ ఒక 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇదండి లేఅవుట్. ఇది యోషిత హౌసింగ్ ఇన్ఫ్రా వాళ్ళది. ఇది ముంబై హైవే చేర్చున్న లేఅవుట్. ఈ లేఅవుట్లో ఏంటంటే కమర్షియల్ బిట్స్, రెసిడెన్షియల్ బిట్స్ ఉన్నాయండి. కొంచెం రిచ్గా ప్లాన్ చేస్తున్నారు. కమర్షియల్ వచ్చి అరౌండ్ ఒక 25,000 పర్ స్క్వేర్ యార్డ్. అలాగే మీకు రెసిడెన్షియల్ వచ్చి 23,000 అండి. రెసిడెన్షియల్ బిట్స్ వచ్చి ఏబీసీ 3 ఆప్షన్లు ఉంటాయండి. దాని ప్రకారం అనౌన్స్ చేస్తారు. రిజిస్ట్రేషన్స్ అంతా జరిగినాయి. ఎల్పీ నెంబర్ కోసం వెయిటింగ్ అండి. ఎల్పీ నెంబర్ కూడా యాజ్ సూన్, త్వరలోనే ఎల్పీ నెంబర్ కూడా వస్తుందండి. ఇది ఏంటంటే ఈ ఇందులో ఇంత రిచ్గా ప్లాన్ చేయడానికి ఏంటంటే లోపల మీకు ఏంటంటే ఫెసిలిటీస్ ఇస్తున్నారండి. ఎలాగంటే సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అలాగే మీకు క్లబ్ హౌస్ ఒకటి ఇస్తా ఉన్నారు, మినీ ఫంక్షన్ హాలు, అలాగే బాస్కెట్బాల్ కోర్టు, అలాగే కొన్ని ఉన్నాయి ఫెసిలిటీస్. ఆ ఫెసిలిటీస్ ఏంటంటే ఎక్స్ట్రాగా కల్పిస్తూ ఉన్నారు. కొంచెం రిచ్గా సదాశివపేట టౌన్కి హైలైటెడ్ కొంచెం రిచ్గా ప్లాన్ చేస్తున్నారండి. అందువల్ల కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టారు. ఇదండి లేఅవుట్. 18.5 ఎకరాస్ ఎక్స్టెన్షన్, ఒక 54 ఎకరాస్ వరకు ఉంటుంది మొత్తం ఎక్స్టెన్షన్. ఫస్ట్ ఫేజ్లో అయితే మీకు 18.5 ఎకరాస్ ఇది సదాశివపేట. సదాశివపేట టౌన్కి బాగుంటుంది, కొంచెం బాగా రిచ్గా ప్లాన్ చేస్తున్నారు. దాన్ని బట్టి మీకు ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ గురించి చెప్తూ ఉంటానండి. జహీరాబాద్ దగ్గర నిమ్జ్ ఉంది కదా, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, 13,000 ఎకరాస్ అండి. అలాగే ఎంఆర్ఎఫ్ కనిపిస్తూ ఉందా మీకు? అది ఎంఆర్ఎఫ్. ఇక్కడ నుంచి ఒక నీళ్ళు ఒక 3 to 5 కిలో కేఎం ఉంటుందండి. ఎంఆర్ఎఫ్ మొన్ననే అనౌన్స్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. నియర్లీ ఒక 1,000 సీఆర్ తెలంగాణ గవర్నమెంట్ని కలిసి ఆయన చెప్పారు. ఎంఆర్ఎఫ్ ఎవరు, సీఈఓనో సీఎండీ గారు ఆయన కలిసి చెప్పడం జరిగింది. ఒక 1,000 సీఆర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎంఆర్ఎఫ్లోనే. అలాగే ఫ్యూచర్లో కూడా ఒక 2,000 సీఆర్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఆయన అక్కడ ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే అక్కడ టిప్స్గా ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాక్స్ అండ్ బిజినెస్ స్కూల్ ఉంది. చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలోనే. అలాగే మీకు మెయిన్గా ప్లస్ పాయింట్ చెప్పేది ఏంటంటే ఈ టౌన్కి పెద్దాపూర్ దగ్గర ఉంది కదా, పెద్దాపూర్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్చేంజ్ జంక్షన్ అక్కడే వస్తూ ఉంది. అదొక మేజర్ ప్లస్ పాయింట్ ఫ్యూచర్లో కూడా. ఈ సదాశివపేట టౌన్ కూడా ఫ్యూచర్లో కూడా బాగా డెవలప్ అవుతుందండి. దాని పేరు చేసుకుని ఈ లేఅవుట్ కూడా బాగా రిచ్గా ప్లాన్ చేశారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. శివాని ఇన్ఫ్రాన్ డెవలపర్స్ గోపాలకృష్ణ 9966999407 అండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏదైనా సజెషన్ కోసం కానీ డౌట్స్ కానీ నాకు ఫోన్ చేస్తే నేను ఎప్పుడు అవైలబుల్ ఉండి మాట్లాడుతానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.